నమస్కారం. రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి కమిషనర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేడు జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం గావించబడతా ఉంది. వేలాది మంది ఓటర్లు కాని వాళ్ళు నియోజకవర్గంలో ప్రవేశించి ఇల్లీగల్ ఓటింగ్ దొంగ ఓటింగ్ వేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. వేలాది మంది ఇప్పటికే అక్కడ పట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రత్యక్షంగా కూడా అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అధికార పక్షానికి సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా వాలంటీర్ వ్యవస్థ అయితే పూర్తిగా నిమగ్నమైనట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు బూతుల్లో ఏజెంట్లను బయటికి నెట్టేస్తూ ఉన్నారు. దొంగ ఓట్లు, దౌర్జన్యాలు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాన్ని గుర్తించుకుంటే ఎంత దుర్మార్గంగా ఎన్నికలను జరిపించారో అర్థమవుతుంది. కనుక ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడాలంటే అందరూ స్వేచ్ఛగా ఓటు వేయాలి. స్వేచ్ఛగా ఓటు వేయడానికి అవకాశం ఎన్నికల్ని మీరు రద్దు చేయమని కోరుతా ఉన్నాం. ముందు ఆపివేయండి. ఇంత అన్యాయంగా చేయడానికి వీల్లేదు. అధికారానికి రాజ్యాంగ వ్యవస్థలు ఇంకెంతకంటే ముందుకు చెప్పడానికి నాకు ఇష్టం రెండు మాటలు రావడం లేదు. కనుక ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల యొక్క బాధ్యత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం. తిరుపతి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగాను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగాను ఉన్నాయి. తక్షణం వాటిని నిలిపివేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా ఎన్నికలు పొమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం.